इनका 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 आओ गो नाक गो नाक गो नाक गो नाक आओ ब्लू वाले सही दा 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 गुड 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 आड़ा बुलेट ने एरको अरे انا रिवाइव यार ना रिवाइव रिवाइव मजी देखो मजी मजी ना ना आड़ा बंदे रा ले रा ये मैंने अब उठता ना अन्ना रे बिना कुछ दिया मनसता बिना कुछ वेदामा रे रे बिना कुछ बारा అవునా ना रे మన WhatsApp గ్రూప్ లో అందరికి మెసేజ్ చేసి రమ్మన్నారా సరే అన్న అందరూ మన ప్లేస్ కి తొందర రాండ్రా ఏమైందిరా వాళ్ళకి ఫోన్ చేయరు ఇంకా అత్తలేరు చేస్తానా అన్న హలో అన్న వస్తాడు अरे ఏందిరా గ్రూప్ లో మెసేజ్ చేసినా తొందర రమ్మని మన పిల్ల వదిలేసినట్టున్నదిరా మనల్ని తొందర రమ్మన్నాడు ఏదోటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో కాదురా మరోకే చెప్పిందారా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ అది కూడా కాదురా రాగంరా వాడు చెప్పేనురా చెప్పురా మామ రేపు వినాయక చవితి కదరా అరే ఇంకా చూస్తున్నాడు ఏంద్రా మన గల్లికి గణేష్ రాబోతున్నాడు పోదాం పదండి నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను సరేరా పోయి మండపం డెకరేషన్ చేద్దాం పరి అనగానే అయిపోయిందారా పైసలు మీ తాతిస్తాడారా బాగా బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా కావాలి సార్ ప్రతి దానికి డబ్బు కావాలి సార్ అవును కదా ఎట్లా మరి ఇంకేముందిరా చందాలు అడుగుదాం బారా పోదాం మాస్ పెట్టుకోండి మాస్ పెట్టుకోండి ఎంత చెప్పినారు మాస్ పెట్టుకో మాస్ అమ్మ చందా పైసలు అమ్మ చదువుకుంటా మీకెందుకు దేవుడు మీకు సపడగా పోలే వాళ్ళకింత మీరు తీరుకుంటే మంచిగా చక్కగా పడిపోయేదానికి మీకు ఎందుకు దేవుని మీరు ఎట్లా చేస్తారు మీకు ఏమరకరా పోలిగా పోలి చందా ఎందుకు మీకు బడికి పోకుండా స్కూల్ పోకుండా ఏంది వినాయక చందా ఏంది స్కూల్కు పోరా స్కూల్కు పోరా ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి పైసలు లేవు నడు అడవండి పైసలు ఉన్నాడు అరే ఎట్లరా ఎవరు పైసలు ఇక్కలేరు విగ్రహాన్ని ఎట్లా పెడదాం రా అరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం మూడు ఖరాబ్ అయిపోయింది నాకు ఇంట్రెస్ట్ పోయింది పైసలు ఇవ్వకపోయినా వాళ్ళు సంబరాలు చేసుకుంటారు ఇవ్వకపోయినా ఇత్తది ఇచ్చిరా పోయి చేసుకుంటాడు దేవుని సంబరంగా ఇచ్చిరా దేవుని మంచిగా అందరం కలిసి మీరు అందరం మంచిగా చేస్తారా ఇగో నాకు అన్నైతే 100 రూపాయలు నేను ఇచ్చినాక అందరికి వస్తాయిరా మంచిగా దేవుని మంచిగా తెచ్చిపెట్టింది సరే అమ్మా నీ దగ్గరనే తీసుకుంటాను ఫస్ట్ వినాయకుడిని పెట్టుండి చదువుకోవాలి మంచిగా ఉండాలి అర్థమైందా చిల్లర పనులు పని చేయాలి చందాలో సుడు వేసుడు అయిపోయింది షెడ్ వేసుడు డెకరేషన్ షెడ్ వేయాలి కదా గడపారు పారేవులుగా ఉన్నది కదా అన్న మా ఇంటి గడ్డపాడినా అన్న అరే మా ఇంటి పారినది అరే పారా పారా ఇదొక హఠాత్ పరిణామం మండపం ఇస్తాం కానీ వినాయకుడు ఎట్లా ఇద్దాం రా మరి. అరే మీ డాడీకి ఆటో ఉంది కదా, ఆటో తెమ్మని రా పోదాం. అన్న ఆటోలో వినాయకుడు పడతాడే అన్న. అరే అవును కదా ఎట్లా. అరే మా బావ ట్రయల్ ఉన్నది కదా, ఎట్లా సెట్ చేసిద్దాం. అరే నువ్వు సూపర్ ఎట్లా సెట్ చేయరా. ఎట్లా సెట్ చేస్తా కానీ పాయ మరి. A few moments later. మొత్తం ఖర్చు ఎంత అయిందిరా. అరే విగ్రహానికి ఎంత అయిందిరా. 3500 అన్న రాసుకోండి. అరే సెంటరింగ్ ఎంత అయిందిరా. అరే వద్దంటే సెంటరింగ్ వేయించలేదా, మంచిగా బల్లెలు వేయించుకుంటే అయిపోవాలా. 2000 అయినాయిరా. నేనే మా బావతో మాట్లాడి ఇంకా ట్రాలీ కిరాయి తగ్గించిన. నేను బాగా ఫ్రీగా వచ్చిన 500 డీజిల్కి వెళ్ళే. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నీ అవ వినాయకుని పర్వంత నామినేషన్లు మేమేమైనా వెల్కమ్ మోసినారా. మేము కూడా వినాయకునే మోసినాం కదా. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అరే నీ అవ బర్వంత నువ్వే కూర్చున్నారా, మేము మోయలేరా. అరే ఇప్పుడు వీళ్ళు వెళ్ళండి ఎందుకురా. చూడన్న వాడు ఒక్కడే వినాయకుని మోసినాడు, మనం మోయలే అన్న. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా. ఇదంతా ఎందుకురా, వినాయకుని అందరం కలిసి తెచ్చినా అయిపోయింది. ఇదంతా కదా నైట్ ఎవరు వంటలు రా. నువ్వు వంటరా మా డాడీ తిరుగుతారా నీ మంట దీని రేపు వంట వండుకోమనుకోనరా. దే వీళ్ళు వెళ్ళేంత వద్దురా, చిట్టీలు వేద్దాం. ఏ రోజు ఎవరు వస్తే వాళ్ళు వండాలి అంతే. అరే చిట్టీలు వేస్తానా, ఎవరికి ఏ రోజు వస్తే ఆ రోజు కంపల్సరీగా వండుకోవాలరా. ఇంకేంది సరేరా. అరే చిట్టీలు వేసిన తీసుకోండి రా. అరే ఎవరెవరికి ఏ నెంబర్ వచ్చిందో ఆ రోజు వండుకోవాలరా వాళ్ళు. ఎవరు ఏ రోజు వండుకోవాలో అయిపోయింది కదా. నా బోర్ కొడుతుంది, అందరికి క్యారం ఆడదాం పట్రా. సరే ఏ క్యారం వద్దు, తమ్ములు ఆడదాం రా. సరే రా ఆడదామారా. సరే ఆడదాం. అరే ఇంకో చింపిన ఇంకోరా ఇంకోరా. అరే ఇంకోరా ఇంకో ఇంకోరా ఆడదాం పట్రా. అరే చెప్పురా తొందరా. చెప్తాను 63 63 63. లేదు చెప్పురా 74 74. లాస్ట్ నెంబర్ చెప్తానా 75. అరే నా తమ్ములేరా ఒక్కటైతే అయిపోయేది. అరే ఆట అయిపోయింది కదా, డాన్స్ చేద్దాం పార్రా. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఆడగట్టెళ్ళట అన్నదానం పెట్టిస్తాలట కదరా. ఇక రేపు చూసుకుందాం. సరే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను గట్టి కొట్టండి. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు అను. థాంక్యూ అన్న, ఆల్ ది బెస్ట్. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రిజల్ట్ దొరికేస్తది. థాంక్యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా.